శ్రీకాకుళం రూరల్ మండలం గూడెం గ్రామంలో హెచ్ఆర్ల సూరిబాబు ఆద్రులు రూరల్ మండలం మొత్తం గ్రూడ్లు మరియు కూరగాయల పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొని గూడెం గ్రామంలో గుడ్లు మరియు కూరగాయల పంపిణీ చేస్తున్నారు. యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు. అవతల కలెక్టర్ గారితో కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్తో కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్తో నాన్నగారు ప్రతి క్షణం మాట్లాడుతున్నారు. మరి చాలా ఇబ్బందుల్లో ఉంది, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, దేశం ఇబ్బందుల్లో ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మన రూరల్ మండలానికి సంబంధించి మరి హెచ్ఎల్ సూబాబు గారు ఆయన ఆధ్వర్యంలో మరి నాన్నగారు ఆదేశాల మేరకు మరి రూరల్ మండలం మొత్తం సుమారు ఒక 30,000 కుటుంబాలకి ఈ రోజున నిత్యావసర సరుకులు కానివ్వండి, గుడ్లు కానివ్వండి పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. చాలా గొప్ప కార్యక్రమం ఇది. నేను ఎందుకంటే ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సహాయ సహకారం చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. మీకు మళ్ళీ చెప్తున్నాను, కరోనాకి రాజకీయాలు పార్టీలు ఏమీ సంబంధం లేదు. కరోనాకి ఇప్పుడు రెండే రెండు పార్టీలు ఏంటంటే ఒకటి నెగిటివ్ పాజిటివ్.